క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి ఏ రీతిగా ప్రభు పక్షంగా నిలబడడానికి కృప చూపిన దేవాతి దేవునికి నేనెంతైనా వందనొస్తుంది. అలాగే నన్ను ప్రేమించి ఈ టీవీ పరిచర్యను ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రియులు దేవరపల్లి ఉదయభాను ప్రకాష్ గారికి, వారి కుటుంబానికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే ప్రత్యేకంగా ప్రతి బుధవారము ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ మీ అభిప్రాయాలను అలాగే మీ ప్రార్థన అవసరతలను తెలియపరుస్తూ మరి ఆయా ప్రాంతాల్లో మరి నేను కనిపించినప్పుడు మీరు నన్ను బలపరుస్తూ ప్రోత్సహిస్తున్న మాటలను బట్టి, మీ ఫోన్ల ద్వారా మీరు మాట్లాడుతున్న విషయాలను బట్టి ఒక సేవకుడిగా నేను బలపడుతూ మరి దేవుణ్ణి స్తుతిస్తూ మరి నన్ను ప్రోత్సహిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామంలో నా వందనాలు తెలియపరుస్తూ ఉన్నా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పరిచర్య చాలా ఆశీర్వాదకరము, అలాగే దేవుని పరిచర్య చేయటం అనేది చాలా భాగ్యము కూడా. దేవుని పక్షంగా భూమి మీద సేవకుడు నిలబడ్డాడు అని అంటే, దేవుడు పరలోకంలో ఉంటాడు, ఆయన ప్రతినిధి అయిన సేవకుడు భూమి మీద ఉంటాడు. ప్రజలకు దేవునికి మధ్యవర్తి ఎవరంటే దైవ సేవకుడు. ఈరోజున చాలామంది దైవ సేవకుడిని చులకనగా మాట్లాడుతూ ఉంటారు, దైవ సేవకుడిని చులకనగా చూస్తూ ఉంటారు, హేళన చేస్తూ ఉంటారు. అందుకనే ఈ పరిస్థితులను చూసి చాలామంది యవ్వన బిడ్డలు దేవుని సేవ చేయడానికి రావడానికి వెనుకడుగేస్తూ ఉన్నారు. ఏదో ఉన్నతమైన చదువులు చదివి ఉన్నతమైన ఉద్యోగాలు ఉన్నతమైన ఆ పరిస్థితుల కొరకు ప్రయాసపడుతున్నారే కానీ చాలామంది దేవుని సేవకు రావడానికి వెనుకడుగేస్తూ ఉన్నారు. చాలామంది కొంత అనుభవం కలిగిన వారు ఉద్యోగాలు చేస్తూ సేవ చేస్తూ ఉన్నారు, రిటైర్డ్ అయ్యి సేవ చేస్తూ ఉన్నారు. కొంతమంది పిలుపును బట్టి దర్శనాన్ని బట్టి ఉద్యోగాలు చదువులు విడిచి సేవకు వస్తూ ఉన్నారు. నేను దాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. కానీ కడవరి దినాల్లో చాలామంది దేవుణ్ణి సేవ చేయాలి, కోత విస్తారంగా ఉంది, పనివారు కొదువుగా ఉన్నారు, ప్రజలు విస్తరిస్తూ ఉన్నారు, సంఘాలు విస్తరిస్తూ ఉన్నాయి, సేవకులు కరువు అయిపోతూ ఉన్నారు. ఈరోజున ఎన్ని బైబిల్ కాలేజీలు ఉన్నా, ఎంతెంత ఆ యూనివర్సిటీలు ఉన్నా కానీ ఈరోజున సేవకి సేవకులు ముందుకు రాకపోవటం బట్టి చాలా గ్రామాల్లో దైవజనులు ఉండట్లేదండి. చాలా మందిరాలు సేవకులు లేక మూతబడుతున్న పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. అందుకు నేను చింతిస్తూ ఉన్నాను, ఒక సేవకుడిగా నేను బాధపడుతూ ఉన్నాను. ఈ సంఘర్షణలో నా జీవితంలో నేను ఒక తీర్మానం చేసుకుని దర్శనం ప్రకారంగా జాయిస్ బ్యాప్టిస్ట్ బైబిల్ కాలేజీని ప్రారంభించి ఈ 4 సంవత్సరాలలో సుమారుగా 400 మంది సేవకుల్ని తయారు చేయడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. అందుని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 400 మంది కూడా తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో గొప్ప సేవ చేస్తూ ఉన్నారు, పరిచర్య చేస్తూ ఉన్నారు. అందుని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. అలాగే ఈ సంవత్సరము మరి నెలలో 2వ మాసంలో ఫిబ్రవరి మాసంలో విజయవాడ కుద్దూస్ నగర్లో ఈవినింగ్ బైబిల్ క్లాసులు ప్రారంభిస్తూ ఉన్నాం. మరి ఆదివారము సాయంత్రము అలాగే సోమవారం సాయంత్రము మరి ఆసక్తి కలిగిన వారు దేవుని సేవ చేయాలని ఆత్మల భారం కలిగిన వారు ఎవరైనా ఉంటే మమ్మల్ని సంప్రదించండి. ఉచితంగా మేము మీకు ఆ విద్యను అందిస్తామనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇంకా మీకు తెలిసిన వారు ఎవరైనా మీ సంఘాలలో సేవ చేయాలని ఆ అనుభవంలోకి నడిపించబడుతున్న యవ్వన బిడ్డలు ఎవరైనా ఉంటే దయచేసి మాకు పరిచయం చేయాలని కూడా నేను ప్రత్యేకంగా మనవి చేస్తూ ఉన్నాను. అలాగే దేవుని మహాకృపను బట్టి మరి కర్ణాటక ప్రాంతంలో కూడా జాయిస్ బ్యాప్టిస్ట్ బైబిల్ కాలేజీని 2వ మాసము 12వ తారీఖు ప్రారంభించడానికి దేవుడు కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు. అందుని బట్టి నేను సంతోషిస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. అనేక ప్రాంతాల్లో, తెలంగాణ ప్రాంతంలో, తమిళనాడులో, కర్ణాటకలో, అలాగే మహారాష్ట్ర, గోవా ప్రాంతాల్లో కూడా ఈ బైబిల్ కాలేజీ ప్రారంభించాలని ఒక ఆశ ఉంది, ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు కూడా ప్రార్థన చేయమని ప్రత్యేకంగా మనవి చేస్తూ ఉన్నాం.
కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. గత కొన్ని దినాల నుంచి మనము ద్వితీయోపదేశకాండము 26:19 నుంచి ఒక్కొక్క మాటను మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. మరి ఈ రోజున ఆ 19వ వచనంలో హెచ్చించుట అనే మాటను కొద్ది నిమిషాలు ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. హెచ్చించుట అనే మాట సృష్టి ప్రారంభంలో అది ఒక శాపమైన మాట అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ ద్వితీయోపదేశకాండము 26:19 హెచ్చించుట అనే మాట ఆశీర్వాదకరంగా ఇక్కడ రాయబడింది. ఆశీర్వాదము అనుగ్రహిస్తున్న ఆ అనుభవంలో వ్రాయబడిన పలకబడిన మాట హెచ్చించుట. కీర్తి అలాగే ఘనత, హెచ్చించుట అనేవి కూడా ఇవన్నీ కూడా ఎవరైతే దేవునికి ప్రతిష్ఠించుకుంటారో, ఎవరి జీవితాల్లో అయితే దేవునికి స్థలం ఇస్తారో, ఎవరైతే వారి హృదయాల్లో దేవుని ప్రతిష్ఠించుకుంటారో వారికి దేవుడు కీర్తిని ఘనతను అలాగే ఆ హెచ్చించే ఆ అనుభవంలోకి దేవుడు వారిని నడిపిస్తాడు అనే విషయాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. కానీ సృష్టి ప్రారంభంలో ఈ హెచ్చించుట అనే మాట ఎలా ప్రారంభించబడిందంటే ఒక శాపముగా ప్రారంభించబడింది. మీరు ఆదికాండ 3:15-16 మీరు చదివితే అక్కడ సర్పము మాట విని స్త్రీ చేసిన ఆజ్ఞ అతిక్రమమును బట్టి దేవుడు స్త్రీతో మాట్లాడుతూ, నేను తినవద్దన్న పండు నువ్వు తిన్నావు కాబట్టి నీ గర్భవ్యాధన నేను హెచ్చిస్తూ ఉన్నాను అనే మాటను అక్కడ మనం చూస్తున్నాం. అంటే హెచ్చించుట అనే మాట సృష్టి ప్రారంభంలో దేవుని నోట వచ్చిన మాట ఏ మాట అంటే అది శాపమైన మాట. మొదట దేవుడు మానవులతో, మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తూ ఉన్నాను, దీవిస్తూ ఉన్నాను, మీరు భూమిని నింపండి అనే మాట ఆయన నోటముట వచ్చింది. ఆశీర్వాదకరమైన మాట 1వ అధ్యాయంలో. ఈ 3వ అధ్యాయంలో ఆయన నోట శాపమనే మాటను చూస్తూ ఉన్నాం. ఆ శాపము హెచ్చించుట అనే మాటను బట్టి ఇక్కడ వచ్చినట్టుగా మనము గమనిస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ శాపం అనే మాట, అది ఈ హెచ్చించుట అనే మాట శాపం అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే యెషయా గ్రంథము 14:13 కూడా ఒక మాటను మనం గమనిస్తాం. అక్కడ దేవుడు మొట్టమొదట మానవుల కంటే కూడా ఆయన ఆరాధించడానికి, ఆయన స్తుతించడానికి దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు అనంటే దేవుని దూతలను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని దూతలను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అనంటే వారి ద్వారా ఆయన ఆరాధించబడాలని, ఆ దేవుని దూతల ద్వారా వారు స్తుతిస్తూ ఉన్నప్పుడు ఆయన ఆనందించడం కొరకు దేవుడు వారిని ఏర్పాటు చేసుకొని వారిని కొంతమందిని సన్నిధి దూతలుగాను, కొంతమంది ప్రధాన దూతలుగాను, కొంతమంది మంచి విషయాలు చెప్పడానికి వారిని దూతలుగాను, కొంతమంది చెడు వార్తలు తీసుకురావడానికి ప్రకటించడానికి కొంతమందిని అలాగా, కొంతమంది యుద్ధ శూరులుగా ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే ఈ దేవుని స్తుతించడానికి ఆరాధించడానికి ప్రధాన దూతగా ఇక్కడ లూసిఫర్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. లూసిఫరు అలాగే కొన్ని కోట్ల దేవుని దూతలు ఆ దేవుడిని ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఆయన ఆనందిస్తూ సంతోషిస్తూ ఉన్నాడు. కానీ ఒక దినాన లూసిఫర్లో అతిశయం వచ్చేసింది, లూసిఫర్లో గర్వం వచ్చేసింది. నేను ఆరాధిస్తున్నాను కాబట్టి ఆయన దేవుడు ఆనందిస్తూ ఉన్నాడు, నేను కోట్లు దేవుని స్తుతిస్తూ ఉన్నాము కాబట్టి ఆయన స్తుతుల మీద ఆసీనుడై ఉంటూ ఉన్నాడు, అదే నేనే ఆయన దేవుని కంటే ఎక్కువగా సింహాసనం మీద నేను కూర్చుంటే ఈ 100 కోట్ల ఈ దూతలందరూ కూడా నన్ను ఆరాధిస్తారు కదా, నన్ను స్తుతిస్తారు కదా, అప్పుడు నేనే దేవుణ్ణి అయిపోతాను కదా అనే ఒక అతిశయము లూసిఫర్లో వచ్చింది. చూడండి పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడ ఆ మాట మనం చూస్తే హెచ్చించుట, ఇక్కడ మానవుడు స్త్రీ శాపం ద్వారా తన గర్భవ్యాధన హెచ్చించబడింది, అలాగే
మానవుల కంటే ముందు సృష్టించబడిన దేవుని దూతలు దేవుని కంటే ఎక్కువగా వారు హెచ్చించుకున్నారు కాబట్టి పడదోయబడ్డారు. యెషయాగ్రంథము 14:13 నేను ఆకాశముకి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములు పైగా నా సింహాసనము ఎచ్చింతును. అంటే దేవుని కంటే ఎక్కువగా లూసిఫరు హెచ్చించుకుంది. దేవుని కంటే ఆయన సింహాసనము పైగా వేసుకోవాలని హెచ్చించుకుంది. అలాగే ఆ ఆరాధన, ఆ కీర్తి, ఆ ఘనత నేను పొందుకోవాలి అనే ఒక దురాలోచన ఎప్పుడైతే లూసిఫర్లో వచ్చిందో, దేవుడు ఆలోచన రాకముందే ఎరిగిన దేవుడు కాబట్టి ఆ పరము నుండి పాతాళమునకు పడద్రోయబడినట్టుగా ఆ అధ్యాయంలో చూస్తున్నాం. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడలారా, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు, దేవుడు మనల్ని హెచ్చిస్తూ ఉన్నాడు, దీవిస్తూ ఉన్నాడు, మంచిదే. కానీ మనము దేవుని కంటే ఎక్కువగా హెచ్చించుకోకూడదు. వారు సేవకులు అవ్వచ్చు, విశ్వాసులు అవ్వచ్చు, దేవుని బిడ్డలు ఎవరైనా కావచ్చండి, నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు నీకు ఒకవేళ తలంతులు ఇస్తే, ఒకవేళ దేవుడు నీకు వరాలు ఇస్తే, దేవుడు ఒకవేళ నీకు జ్ఞానం ఇస్తే, దేవుడు ఒకవేళ నీకు మంచి ధనం ఇస్తే, దానిని బట్టి నువ్వు దేవుణ్ణి హెచ్చించాలి, దానిని బట్టి నువ్వు దేవుణ్ణి స్తుతించాలి. అంతేకాని నాకు ధనముందని దేవుని తృణీకరించకూడదు, దేవుని కంటే ఎక్కువగా నీవు హెచ్చించుకోకూడదు అనే విషయాన్ని ఒక సేవకుడిగా నేను మనం, ఎందుకంటే లూసిఫర్ హెచ్చించుకుంది, పడద్రోయబడింది. ఈరోజున మనం కూడా దేవుని సన్నిధిలో తగ్గింపు జీవితం కలిగి ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, నీకు ధనమున్నా, జ్ఞానమున్నా, అందచందమున్నా, నీకు వరాలున్నా, ఏది ఉన్నా అది దేవుని ఘనత కొరకు ఉపయోగించాలి, దేవుని మహిమ కొరకు ఉపయోగించాలి, వాటిని బట్టి దేవుణ్ణి హెచ్చించాలే. కానీ దేవుని కంటే మనము హెచ్చించబడకూడదు అని ఒక సేవకుడిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు నేను చాలామంది కొంత వాక్యము బాగా చెప్పగలిగినప్పుడు, కొన్ని వరాల ద్వారా వాడబడుతూ ఉన్నప్పుడు వారు వారే హెచ్చించుకుంటున్నారు, వారు వారే జ్ఞానవంతులు అనుకొని దేవుణ్ణి తగ్గిస్తూ వారు దేవుని సన్నిధి హెచ్చించుకుంటున్నారు. కాబట్టి చాలామంది వారి సేవను పాడైపోయింది, చాలామంది మరుగున పడిపోయారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. అలాగే విశ్వాసులు కూడా దేవుని సన్నిధిలో ఎదిగే కొలది ఒదిగి ఉండాలి అనే విషయాన్ని ఒక సేవకుడిగా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు చూడండి యెషయాగ్రంథము 6వ అధ్యాయము మీరు చదవండి. అక్కడ దేవుని దూతలు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు, ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఆ దేవుని దూతలకున్న రెక్కలను వారు రెండు రెక్కలతో వారు ఆ తల భాగం నుంచి పాదముల వరకు వారు కప్పుకున్నట్టుగా చూస్తూ ఉన్నా. అంటే అలాగే రెండు రెక్కలతో ఎగురుతూ దేవుణ్ణి ఆరాధిస్తూ స్తుతిస్తున్న అనుభవాన్ని ఆ యెషయాగ్రంథం 6వ అధ్యాయంలో చూస్తున్నాం. అంటే దేవుని సన్నిధిలో వారు ఎందుకు ఆ రెక్కలతో వారు కప్పుకున్నారు అని అంటే, వారు మరుగు చేయబడుతూ ఉన్నారు దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిలో వారు కనపడకూడదు అని వారు రెక్కలతో వారిని కప్పుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే దేవుని సన్నిధిలో ఈరోజున కొంతమంది పాటలు పాడేవారిని గమనించండి, కొంతమంది వాక్యాన్ని బోధించేవారిని గమనించండి, కొంతమంది ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసేవారిని గమనించితే అది దేవుని సన్నిధి అని కూడా వారు గుర్తు లేకుండా మైమరిచిపోతూ వారిని వారు గణపరుచుకుంటూ దేవుని నామానికి అవమానం తెస్తున్న అనుభవాలను దేవుని సంఘాలలో, దేవుని సన్నిధిలో, దేవుని సభలలో మనం చూస్తూ ఉన్నా. ప్రియ దేవుని బిడ్డలారా, అది మంచి లక్షణం కాదు, అది దేవుడు హర్షించడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. నువ్వు పాట పాడినా, వాక్యం చెప్పినా, సాక్ష్యం చెప్పినా, దేవుని సన్నిధి నువ్వు ఏది చేసినా, నీలో ఎవరిని చూపించాలి అంటే, నీ మాటల్లో ఎవరిని హెచ్చించాలి అని అంటే, ఎవరిని కీర్తించాలి అని అంటే, ఎవరిని గణపరచాలంటే, నీ కొరకు సిలువలో రక్తము చెందించి ప్రాణం పెట్టిన నా యేసయ్యని చూపించగలిగితే నీకు నీ కుటుంబానికి ఆశీర్వాదం అనే విషయాన్ని
నీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే సంఖ్యాకాండము 16:3 మీరు చదువుకున్నట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా, మోషే ఇస్రాయేల్ ప్రజలు నడిపిస్తూ ఉన్నప్పుడు వారిలో కొంతమంది కోరాహు, అభిరాము, దాతాను వీళ్ళు ఒక గుంపుగా చేరి దైవ సేవకుడి మీద తిరుగుబాటు చేస్తారు, అహరోను మీద తిరుగుబాటు చేస్తారు, లేవి వంశస్థుల మీద తిరుగుబాటు చేస్తారు, దైవ సేవకుల మీద తిరుగుబాటు చేస్తారు. సమాజంలో అందరూ పరిశుద్ధులైన బాయ్, మీరే పరిశుద్ధులు కాదు, మీరే ధూపం వేయటానికి మీరే అర్హులు కాదు, మేము కూడా ధూపం వేస్తాం, మేము కూడా దేవుడిని ఆరాధిస్తాం, మేము కూడా దేవుని పరిచర్య చేస్తాం, మీ లేవి వంశమే కాదు అని వారు తిరుగుబాటు చేసి వారు హెచ్చించుకుంటున్నారు. దైవ సేవకుల కంటే, మోషే అహరోనుల కంటే వారు హెచ్చించుకుంటున్నారు. అలాగే ఆ సమాజం అంతటి ప్రజల మీద వారు హెచ్చించుకుంటున్నారు. అలాగే దేవుని మీద తిరుగుబాటు చేసిన వారిగా ఉంటున్నారు. మీరు ఆ 16వ అధ్యాయం అంతా కూడా మీరు చదువుకుంటే, అంటే ఎందుకు నేను ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈరోజున సంఘాలలో కూడా పరిస్థితులు ఆనాడు ఆదిమ సంఘంలో లేదు. ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుంచి కానానుకు వస్తున్నప్పుడు ఏ రీతిగా కోరాహు వారి బృందము తిరుగుబాటు చేశారో, ఈరోజున సంఘాల్లో కూడా చాలామంది గుంపులుగా గ్రూపులుగా సేవకుల మీద పార్టీలు గడుతూ తిరుగుబాట్లు చేస్తూ ఉన్నారు. ఏంటయ్యా నువ్వు చెప్పే వాక్యము, లేదు నువ్వేనా వాక్యం చెప్పేది, మేము చెప్తాం వాక్యం, నువ్వేనా ఫుల్పీట్ మీద కూర్చుండేది, నువ్వేనా ఉత్తర ప్రత్యుత్తరాలు చదివేది, ఏమండి నువ్వేనా ప్రార్థన చేసేది, నువ్వేనా ఆశీర్వాదం ఇచ్చేది, మాకు ప్రార్థన వచ్చు. నేను మనవి చేస్తూ ఉన్నాను, అందరికీ ప్రార్థనలు రావచ్చు, అందరికీ పాటలు రావచ్చు, కానీ దేవుడు కొందరిని మాత్రమే ఏర్పాటు చేసుకుంటాడు. దేవుడు కొందరిని మాత్రమే ఆయన సేవకు పిలుచుకుంటాడు. దేవుడు కొందరిని మాత్రమే ఆయన సేవకు అభిషేకించుకుంటాడు. ఈరోజున చాలామంది దేవుని పిలుపు లేకుండా, దేవుని దర్శనం లేకుండా, దేవుని ప్రతిష్ఠత లేకుండా, దేవుని అభిషేకం లేకుండా కోరాహులాగా బయలుదేరి సంఘాలను చిన్నాభిన్నం చేస్తూ ఉన్నారు. సేవకుల్ని దుఃఖానికి కారణమవుతున్నారు. సేవకులు సంఘాలు విడిచిపెట్టే పరిస్థితులు చూస్తూ ఉన్నాను. నా చిన్న వయసులో ఒక పాస్టర్ గారు ఒక సంఘంలో ఉన్నాడంటే చనిపోయేందుకు ఆయనే పాస్టర్ గారండి. కానీ ఈరోజున మనం చూస్తే సొంత సంఘాల కాపర గురించి నాకు తెలియదు, కానీ కొన్ని మెయిన్లైన్ చర్చిలలో గమనిస్తే సంవత్సరం అగ్రిమెంట్ ఇస్తున్నారు, 2 సంవత్సరాలు అగ్రిమెంట్ ఇస్తున్నారు. ఆ 2 సంవత్సరాలు దాటిపోతే మరొక పాస్టర్ గారు ఉంటారు. లేదు వాళ్ళ కోపం వచ్చిందనుకో, అవసరం మీద ఒక సంవత్సరం జీతం ఇచ్చైనా కానీ ఆయన పంపించేసి మరొక పాస్టర్ గారిని పెట్టుకుంటున్నారు. ఈరోజున కోరాహు గుంపులు సంఘాల్లో వచ్చి సేవకులు దుఃఖానికి కన్నిటికీ కారణమవుతున్నారు. సంఘాలు చీలిపోతున్నాయి, సంఘాలు చిన్నాభిన్నమైపోతున్నాయి. దేవుని కంటే హెచ్చించుకుంటున్నారు, శాపాలు తెచ్చుకుంటున్నారు. కోరాహు వారి బృందము ఆ రీతిగా వారు హెచ్చించుకున్నారు. సజీవ సమాధి అయ్యారు. జాగ్రత్త, కుటుంబాలు భూమిలో కలిసిపోయాయి. ఎందుకో తెలుసా? దేవుని కంటే హెచ్చించుకున్నారు, దేవుని సేవకుల కంటే హెచ్చించుకున్నారు, దేవుని సమాజంలో గ్రూపులు కట్టారు, దేవుని సమాజంలో పార్టీలు కట్టారు, సంఘాలను చిన్నాభిన్నం చేసి సమాజాన్ని చిన్నాభిన్నం చేశారు. కాబట్టి శాపాలు తెచ్చుకున్నారనే విషయానికి నా భయం కలిగి దేవుని సంఘాల్లో సాగిపోవాలి. ఏదో బయట పార్టీలలోనో లోకంలో తిరిగినట్టుగా సంఘాల్లో తిరిగితే దేవుడు క్షమించడు. జాగ్రత్త, దేవుని సన్నిధిలో భయం కలిగి భక్తి కలిగి ప్రభు పరిచర్యలో సాగిపోవాలని జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరైతే హెచ్చించుకుంటారో వారు శాపాలు తెచ్చుకుంటారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, హెచ్చించుకున్న ఒక రాజుని మీకు నేను జ్ఞాపకం చేయాలని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథము 5:23 మీరు చదివినట్లయితే అక్కడ ఒక రాజును చూస్తూ ఉన్నాం. అలాగే ఆ రాజు కంటే ముందు వారి తండ్రిని కూడా చూస్తాం. ఆ ముందు వచనాల్లో మీరు దానియేలు గ్రంథము 5:23 మీరు చదివినట్లయితే,
అతని కుమారుడగు నీవు ఈ సంగతంతయు ఎరిగియుండియు నీ మనసును అణుచుకొనక పరలోకమందున్న ప్రభు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటువి. ఎట్లనగా నీవును నీ అధిపతులు నీ రాణులు నీ ఉపపత్నులు దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములతో ద్రాక్షరసము పోసి త్రాగవలినని వాటిని తెచ్చి ఉంచుకొని వాటితో త్రాగుచు చూడనైనా విననైనా గ్రహింపునైనా చేతగాని వెండి బంగారం ఇత్తడి ఇనుము కర్ర రాయను వాటితో చేయబడిన దేవతలను స్తుతించిరి గాని నీ ప్రాణమును నీ సకల మార్గమును నీ దేవుని వశము ఉన్నవి. ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, బెల్షస్సర్ రాజును గురించి మాట్లాడు. ఆయన తండ్రి ఎవరు? నెబుకద్నెజరు. దేవుడు నెబుకద్నెజర్ని ఆశీర్వదించాడు, దేవుడు నెబుకద్నెజర్ని దీవించాడు. ఆయన ప్రపంచ చక్రవర్తి. ఆయన ఏ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళినా ఆ దేశంలో విజయాన్ని పొందుకుండేవాడు. ఆ రాజ్యము ఆయనకు లోబడిపోయేవారు. కానీ ఎప్పుడైతే ప్రపంచ చక్రవర్తి అయ్యాడో దేవుని కంటే అతను హెచ్చించుకున్నాడు, దేవుని కంటే అతను ఘనపరుచుకున్నాడు. దేవుడు ఏం చేశాడో తెలుసా? కొన్ని దినాలు పశువులతో గడ్డి మేపించాడు. మీరు చూడండి ఆ పై 20వ వచనం నుంచి మీరు చదువుకుంటే 20-21వచనంలో, అప్పుడు అతడు మానవుల యొద్ద నుండి తరమబడి పశువులు వంటి మనసు గలవాడాయను, మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యంలో ఏలుచు ఎవరిని స్థాపించుకోరునో వారిని స్థాపించునని అతడు తెలుసుకున్న వరకు అతడు ఇవి గాడిదల మధ్య నివసించుచు పశువుల వలె గడ్డి మేయుచు ఆకాశం మంచు చేత తడవబడిను. తన తండ్రి నెబుకద్నెజరు హెచ్చించుకున్నాడు, దేవుడు ప్రజల్లో నుంచి ఆయన తరిమాడు, అడవి గాడిదల మధ్యన నివసిస్తూ ఆ పశువులు మేస్తున్న ఆ గడ్డిని మేశాడు నీ తండ్రి. అది నీకు తెలుసు, నువ్వు చూసావు. నీ తండ్రి గడ్డి మేయటానికి కారణమేంటి? దేవుని కంటే హెచ్చించుకున్నాడు, తన సింహాసనాన్ని హెచ్చించుకున్నాడు. నేను ప్రపంచ చక్రవర్తిని కదని ఇరవీగాడు. నీ తండ్రి గడ్డి మేసాడు, నీకు తెలుసు. మరి నువ్వెలాగ ఉండాలి? నా తండ్రి ఈ రీతిగా ఉండబట్టి కదా నా తండ్రి ఈ స్థితికి వచ్చింది, కనుక నేను ఎలాగ ఉండాలి అనే ఆలోచన బెల్షస్సర్ రాజుకు రాలేదండి. అంతకంటే ఇంకా ఘోరంగా ఇతను దేవుని మందిర ఉపకరణములను తీసుకొని వచ్చి వాటితో తాగరాని వాటిని త్రాగుతూ చూడరాని దృశ్యాలను చూస్తూ ఆ దేవుని కంటే అతను హెచ్చించుకొని దేవదూతలను స్తుతిస్తూ ఆరాధిస్తూ గర్వమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆకాశం నుండి ఒక అరచేయి వచ్చింది, ఆ గోడ మీద రాస్తా ఉంది. ఆ భావాన్ని దానియేలు చెప్తూ ఉన్నాడు, ఇదిగో దేవుడు నీ రాజ్యపు లెక్క చూశాడు, నీ లెక్క చూశాడు, ముగించేశాడు, అయిపోయింది, నీ చరిత్ర ముగించబడింది. దేవుని కంటే నువ్వు హెచ్చించుకున్నావు కాబట్టి దేవుడు నీ రాజ్యాన్ని నీ శత్రువులకు ఇస్తున్నాడు. ఈ రాత్రి నీ జీవితం ముగించబోతా ఉంది. వాక్యం చిన్న ప్రియ దేవుని బిడ్డలారా, బెల్షస్సర్ రాజు ఆ రాత్రి మరణం పొందినట్టుగా, అలాగే ఆ శత్రు రాజులైనటువంటి వారు వచ్చి రాజ్యాన్ని స్వతంత్రించుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఈ రీతిగా జరిగింది అనంటే, తన తండ్రి దేవుని కంటే హెచ్చించుకున్నా కానీ బెల్షస్సరాజు తెలుసుకోకుండా తను కూడా దేవుని కంటే ఎక్కువగా హెచ్చించుకున్నాడు కాబట్టి శాపాన్ని తెచ్చుకున్నాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈరోజున వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ దానియేలు ఆ ప్రవచన భావాన్ని చెప్పాడో ఆ రాత్రి ఆ నెరవేర్పు జరిగి రాజ్యము శత్రువులు స్వాధీనం చేసుకున్నారు, బెల్షస్సర్ రాజు జీవితము ముగించబడింది. నా వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని బిడ్డలారా,
ఈ సంవత్సరం దేవుడు నీతో నగిన మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నీకు జ్ఞానమిచ్చి, దేవుడు నీకు ధనమిచ్చి, దేవుడు నీకు అధికారం ఇచ్చి, దేవుడు నీకు ఉన్నతమైన స్థితి ఇచ్చినప్పుడు నువ్వు దేవునికి లోబడాలి, దేవుని సన్నిధిలో తగ్గించుకోవాలి, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలి. కానీ నువ్వు గొప్ప చేసుకోకూడదు, దేవుని కంటే ఎక్కువగా నువ్వు ఘనపరుచుకోకూడదు, నువ్వు హెచ్చించుకోకూడదు అనే విషయాన్ని ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. అందుకే మత్తయి రాసిన సువార్త 11:23 ఎవరైతే తగ్గించుకుంటారో వారు హెచ్చించబడతారు, ఎవరైతే హెచ్చించుకుంటారో వారు తగ్గించబడతారు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్యం ద్వారా నువ్వు దేవుని సన్నిధిలో తగ్గించుకుంటే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని హెచ్చిస్తాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. రాజైనటువంటి దావీదు గత వారం నేను జ్ఞాపకం చేశాను, దేవుని సన్నిధిలో ఎంతో తగ్గించుకున్నాడు. అయ్యా నేను ఏ పాటి వాడనయ్యా, నా కుటుంబం ఏ పాటిదయ్యా, నన్ను నువ్వు ఇంత హెచ్చులకి తీసుకుని వచ్చుటకు అని ఆయన సన్నిధిలో దీనుడుగా తగ్గించుకున్నాడు. కాబట్టి దేవుడు హెచ్చించాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని బిడ్డలారా, తగ్గించుకుందాం, దేవుణ్ణి ఘనపరుద్దాం, దేవుణ్ణి హెచ్చిద్దాం. దావీదును ఆశీర్వదించిన దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. తలవంచండి, ప్రార్థన చేసుకుందాం. తలవంచండి, ప్రార్థన చేసుకుందాం. అయ్యా వాక్యం ఇచ్చిన బిడ్డల్లో ఎవరైనా ఇంకా దేవుణ్ణి తెలుసుకోకుండా, దేవుని మందిరానికి వెళ్ళకుండా, వాక్యానికి లోబడకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ నేనే జ్ఞానవంతున్నానో, నేనే బలవంతున్నానో, నేనే గొప్పవాడిని అనుకొని ఒకవేళ ఇంకా విర్రవేగుతూ దేవుని కంటే, దేవుని సేవకుల కంటే, వాక్యం కంటే సంఘంలో హెచ్చించబడిన అనుభవాల్లో గలిబిలి చేస్తూ కలవరాలు చేస్తూ ఉంటే, ఈరోజున బెలశస్తర్ రాజును చూపించి దేవుడు నీతో మాట్లాడాడు, ఒకసారి ఆలోచన చేసి నీ మార్గాలు మార్చుకొని దేవునికి లోబడు. దావీదును ఆశీర్వదించిన దేవుడు తప్పుగా నిన్ను ఆశీర్వదిస్తాడు. దావీదు అంతకంతకు వదిలాడు, సౌలు అంతకంతకు నీరసిల్లాడు. కారణం ఏంటో తెలుసా? దావీదు దేవుని సన్నిధిలో లోబడ్డాడు, తగ్గించుకున్నాడు. నీవు కూడా లోబడయ్యా, దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవిస్తాడు. పరిశుద్ధుడా, మీ పాదములు కొందనాలు, స్తోత్రాలు నాయనా. వాక్యం ఉంచిన ప్రియ బిడ్డల జీవితాలు మీ కార్యాలు జరిగించండి నాయనా. అయ్యా ఎంతో దీనత్వం కలిగి కన్నీరు కారుస్తూ బిడ్డలు వాక్యం ఉంచున్నారు. వారి జీవితాల్లో ఉన్న ప్రతి అవసరత ఏసునామలో తీర్చండి, ప్రతి బలహీనతను ఏసునామలో దూరపరచండి, ప్రతి కలవరాన్ని ఏసునామలో తొలగించమని ప్రార్థిస్తూ ఉన్నాను. సమాధానం దయచేయండి, సంతోషాన్ని దయచేయండి, ఆరోగ్యం దయచేయండి, ఉన్నతమైన ఆశీర్వాదాలు నాయనా ప్రియ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. వాక్యాన్ని స్పాన్సర్ చేసినటువంటి నాయన మా ప్రియులు భాను ప్రకాష్ గారిని ఆయన ప్రయాణములు, ఆయన ప్రాక్టీస్ అంతటి నిండారులుగా దీవించండి, ఆయన హస్తాలను బలపరచండి నాయన. అయ్యా ఆయన ఎక్కడికి వెళ్ళినా నాయన విజయంతో ప్రభావ వచ్చిన స్తుతించే కృపణ దయచేయండి. మీ సేవలో ఆయన ఆయన కుటుంబాన్ని బలంగా వాడుకోండి, ఆయన తలపెట్టిన కార్యాలను కూడా సఫలపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని వాక్యం ఇంటి ప్రియ బిడ్డలందరినీ దీవి, లోకంలోని సకల పరిశుద్ధులను ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని నిత్య సహవాసం ప్రియ బిడ్డలందరికీ తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.